గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను టీఆర్ఎస్ కుట్రపూరితంగా నిర్వహించాలని చూస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, దుబ్బాక ఎన్నికల ఫలితాలే ఇక్కడా రిపీట్ అవుతాయన్నారు. గత 6 ఏళ్లుగా టీఆర్ఎస్ పార్టీ ప్రలోభ రాజకీయాలు చేస్తుందని, గ్రేటర్ ఎన్నికల్లో ఎన్ని డబ్బులు పెట్టినా బీజేపీనే గెలుస్తుందన్నారు కిషన్ రెడ్డి. బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, 100 సీట్లలో గెలవడమే తమ లక్ష్యమన్నారు. ఆయన బీజేపీలో చేరికలు నిరంతర ప్రక్రియ అంటున్న కిషన్ రెడ్డితో మా ప్రతినిధి చిన్నారెడ్డి ఫేస్ టు ఫేస్. బీజేపీ పార్టీ సన్నద్ధమవుతుంది, ఇప్పటికే చేరికలకు ఊతం ఇచ్చింది, వివిధ పార్టీల నేతలు కూడా చేర్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. మా దగ్గర కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, చెప్పండి సార్, బీజేపీ ఏ విధంగా గ్రేటర్ ఎన్నికల సన్నద్ధమవుతుంది? అసలు చాలా తక్కువ సమయం ఇచ్చారు కదా. టీఆర్ఎస్ పార్టీ ఒక కుట్రపూరితంగా ఎన్నికలు నిర్వహించే ప్రయత్నం చేస్తుంది, కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మద్దతుతో, ప్రజల మద్దతుతో ఏ రకమైనటువంటి కుట్రలు చేసినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ రకంగా మరి ఈరోజు తెలంగాణ ప్రజలు మార్పు కోరుతున్నారు, ఆ మార్పు ఈరోజు ప్రారంభమైంది దుబ్బాక నుంచి. ఖచ్చితంగా అది మరొకసారి హైదరాబాద్ నగరంలో జిహెచ్ఎంసి ఎన్నికల్లో ప్రతిబింబిస్తుంది, రేపు శాసనసభ ఎన్నికల్లో కూడా అది ప్రస్ఫుటమవుతుంది. కాబట్టి తప్పకుండా నాకు పూర్తి విశ్వాసం ఉంది, ఈ ఎన్నికలు మార్పుకు మరి మొదటి అడుగు అక్కడ పడ్డది. సో రెండవ అడుగు ఈ హైదరాబాద్ జిహెచ్ఎంసి ఎన్నికల్లో పడుతుంది. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ గత 6.5 సంవత్సరాలుగా ఏదైతే అధికారంలో ఉన్నదో, వాళ్ళు ఏం చేసిందో చెప్పలేక ఈరోజు అనేక రకాల తాయిలాలు ఇచ్చేటువంటి ప్రయత్నం, డబ్బులు మరి ఈరోజు టీఆర్ఎస్ కార్యకర్తలకు పంపిణీ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏది జరిగినా కూడా, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా కూడా హైదరాబాద్లో మరి ప్రజాస్వామ్యమే విజయం సాధిస్తుంది. కొత్తల విషయంలో కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి, టీడీపీతో కానీ జనసేనతో కానీ బీజేపీ పొత్తులు, ఏ రకమైనటువంటి పొత్తులు లేవు. బీజేపీ అన్ని సీట్లకు స్వతంత్రంగా పోటీ చేస్తుంది. చేరికలు ఎంత దూరం సార్? ముఖ్య నేతలందరూ బీజేపీలో వస్తున్నారు. నిరంతరమైన ప్రక్రియ తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి, నిరంతరమైన ప్రక్రియ, చేరికలు అనేది ఎండ్ ఉండదు. నిరంతరమైన ప్రక్రియ కాంగ్రెస్ నుంచి కావచ్చు, టీఆర్ఎస్ నుంచి కావచ్చు, ప్రజా మరి ఈరోజు అనేక ఈ యొక్క వ్యవస్థలో అనేక సామాజిక కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఈరోజు బీజేపీలో చేరుతున్నారు. అది నిరంతరమైన ప్రక్రియ, దానికి ఎండ్ ఉండదు. ఎన్నికల్లో భాగంగా ఇది సహాయం, వరద సహాయం చేసేందుకు కూడా ఎలక్షన్ కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, దీని మీద మీరు ఎలా చూస్తారు? దీని మీద ఏమైనా ఫిర్యాదు చేసే అవకాశం? ఇప్పుడు హైదరాబాద్ ప్రజలకు తెలుసు, టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇది స్థానిక సంస్థల ఎన్నికలు, ఇది డబ్బుల పంపిణీతో గెలిచే ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు హైదరాబాద్ నగరంలో గత 6.5 సంవత్సరాలుగా ఏం చేసింది, దేని ఆధారంగా టీఆర్ఎస్ పార్టీ ఓట్లు అడుగుతుంది అనేది ప్రధాన అంశం. తాయిలాలతో ఈరోజు హైదరాబాద్ ప్రజలు ఏ పార్టీకి ఎవరికి మద్దతు ఇవ్వరనే విశ్వాసం వ్యక్తం చేస్తాము. మొత్తానికి 100 సీట్ల టార్గెట్గా తాము ఎన్నికల్లో పోటీ చేయబోతున్నామని ఖచ్చితంగా జిహెచ్ఎంసీలో బీజేపీ గెలుపు ఖాయమంటూ కూడా కిషన్ రెడ్డి చెప్తున్నారు. అయితే తాయిలాల ద్వారా ఓటర్లను ప్రారంభ పెట్టలేరు, గ్రేటర్ హైదరాబాద్లో తాయిలాలు ఏమాత్రం పనిచేయమన్నా అంటూ కిషన్ రెడ్డి స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తే, మొత్తానికి బీజేపీలో చేరికలు నిరంతర ప్రక్రియ, ఏ రోజు ఆగేవి కావు, ఏ రోజు ముందుకు వెళ్తూనే ఉంటాం, ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి దెబ్బకొట్టపోయి తామే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు కేంద్ర హోంశాఖ శాఖ మంత్రి కిషన్ రెడ్డి. కెమెరా సూర్యంతో చిన్నారెడ్డి, టీవీ5 హైదరాబాద్.